టిడిపిపై పవన్ పట్టు జనసేనలో రివర్స్ సేన్ ఏపీ రాజకీయాలలో సమీకరణాలు మారుతున్నాయి టిడిపి జనసేన పొత్తు అధికారికమైంది ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా ఈ రెండు పార్టీలు ఒక్కటయ్యాయి చంద్రబాబు అరెస్టు సమయంలో సొంత పార్టీ నేతల కంటే జనసేనాని అండగా నిలిచారు చంద్రబాబుకు మద్దతు ప్రకటించారు కలిసి పోరాటం చేస్తామని వెల్లడించారు దీంతో ఒక్కసారిగా టిడిపిలో పవన్ పట్టు పెరిగింది నారా నందమూరి కుటుంబంలో పవన్కు ఆమోదం దక్కింది తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్ట్ ఆ పార్టీ నేతలు కార్యకర్తలకు షాక్ గా మారింది పార్టీని నడిపించే నేతే జైలు పాలు కావడంతో నేతలు అయోమయంలో పడ్డారు చంద్రబాబు తో పార్టీలో సీనియర్లు సరైన రీతిలో స్పందించలేదు నంద్యాల నుంచి తాడేపల్లి వరకు రోడ్డు మార్గంలో చంద్రబాబును తీసుకొచ్చారు తరువాత విజయవాడ కోర్టులో రోజంతా ఉంచారు అయినా ఆ సమయంలోనూ టీడీపీ నేతలే సరైన రీతిలో స్పందించలేదనే ఆడియోలు బయటకొచ్చాయి అయితే చంద్రబాబు అరెస్ట్ను ను ఖండించిన పవన్ కళ్యాణ్ తాను బీజేపీతో పొత్తులో ఉన్న టీడీపీ బంధుకు మద్దతు ప్రకటించారు ఆ తర్వాత ఏకంగా రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబును కలిశారు పొత్తు నిర్ణయం ప్రకటించారు చంద్రబాబు కుటుంబ సభ్యులను పరామర్శించారు చంద్రబాబు అరెస్ట్ సమయంలో నారా నందమూరి కుటుంబానికి ఒక విధంగా పవన్ కళ్యాణ్ ఆప్తుడిగా మద్దతుగా నిలిచారనే అభిప్రాయం ఉంది పవన్ కష్టాల్లో ఉన్న సమయంలో చంద్రబాబు స్పందిస్తారో లేదో కానీ పవన్ ఇప్పుడు స్పందించిన తీరును నారా నందమూరి కుటుంబ సభ్యుల నుంచి ఒక్కసారిగా ఆదరణ పెరిగింది సొంత పార్టీలో చంద్రబాబు అధికారులు ఉన్న సమయంలో పదవులు అనుభవించిన వారు ప్రయోజనాలు అందుకునే వారికంటే మరో రాజకీయ పార్టీ నేతగా పవన్ ముందుకు వచ్చిన విధానం పైన ఇప్పుడు జనసేన కంటే టీడీపీలో ఎక్కువగా చర్చ సాగుతోంది టీడీపీ సీనియర్లు సరైన రీతిలో స్పందించకపోవడం పైన పార్టీ కేటర్లోనే వ్యతిరేకత కనిపిస్తోంది ఇదే సమయంలో పవన్ పైన అభిమానం కనిపిస్తోంది ఇక రాజకీయ పొత్తుల్లో భాగంగా టిడిపి జనసేన వచ్చే ఎన్నికలలో కలిసి పోటీ చేయనున్నాయి బీజేపీ సంగతి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది ఇదే సమయంలో ఇప్పటి వరకు పవన్ తో సీట్లు లెక్కలతోనే చర్చలు జరిగాయి కానీ ఇప్పుడు సరైన సమయంలో పవన్ మొత్తం సీన్ అనుకూలంగా మలుచుకోవడంలో తొలి అడుగులో సక్సెస్ అయ్యారు పవన్ కోరుకునే విధంగా సీట్ల నుంచి పవర్ షేరింగ్ వరకు ఏదీ కాదనలేని విధంగా నారా నందమూరి కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభించేలా అభిమానం దక్కించుకున్నారు దీంతో ఎన్నికల సమయంలోనూ పవన్ పట్టు కొనసాగే అవకాశం కనిపిస్తోంది ఇది టీడీపీలోని కొందరికి నచ్చకపోయినా తాజా పరిణామాలతో పవన్ వ్యూహాత్మకంగా వ్యవహరించిన తీరుతో ఆ పట్టు కొనసాగే అవకాశం కనిపిస్తోంది